ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి ఆ కరెంట్ అఫేర్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియో నచ్చేసి తప్పకుండా లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఆల్లో పెట్టుకోండి ఫాస్ట్ బిట్ పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడు ఎవరు పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడు రాఫేల్ నాదల్ ఇతను స్పెయిన్ దేశస్తుడు ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో నాదల్ రికార్డ్ నెలకొల్పాడు ఫైనల్లో నాదల్ మెద్వాదేవ్పై విజయం సాధించాడు తన కెరియర్లో ఇది ఇరవై ఒకటవ గ్రాండ్ స్లామ్ టైటిల్ పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టెట్టి నెగ్గిన క్రీడాకారుడు ఎవరు రాఫెల్ నాదల్ ఇతని యొక్క చరిత్రలో ఇది ఇరవై ఒకటవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎవరిపై వీతను విజయం సాధించాడు మెద్వాదేవ్ ఇప్పటివరకు అత్యధిక గ్రాండ్ స్లామ్ టోర్నీలు సాధించిన విజేతలు ఎవరంటే వాళ్ళకి సంబంధించిన ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉండే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీరైతే నోట్ అయితే చేసుకుని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే దీనిలో కంపల్సరీ ఒక అయితే వచ్చే అవకాశం అయితే ఉంది రఫేల్ నాదల్ స్పెయిన్ దేశస్తుడు ఇతను టోటల్గా ఇరవై ఒకటి గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేతలుగా నెగ్గాడు అలాగే జోకోవిస్ సెర్బియా ఇతను ఇరవై గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అలాగే ఫెదరర్ స్విజర్లాండ్ దేశుడు ఇరవై గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అలాగే పీటర్ స్థంప్రస్ అమెరికా దేశస్తు పద్నాలుగు గ్రాండ్ స్లామ్స్ అలాగే రామ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా పన్నెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అలాగే జాన్బర్గ్ స్వీడన్ పదకొండు రాడ్ లెవర్ ఆస్ట్రేలియా పదకొండు బిల్ టిల్టన్ అమెరికా పది మరొకసారి చెప్తున్నాను రాఫెల్ నాదల్ స్పెయిన్ దేశస్థుడు ఇరవై ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ జోకోవిస్ సెర్బియా దేశస్సు ఇరవై ఫెదరర్ స్విజ ఫెడరర్ స్విట్జర్లాండ్ దేశస్థుడు ఇరవై స్పీట్ సంప్రస్ అమెరికా దేశస్థుడు పద్నాలుగు రామ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా ట్వెల్వ్ జాన్బర్గ్ స్వీడన్ దేశస్తుడు పదకొండు రాడ్ లెవర్ ఆస్ట్రేలియా దేశస్తుడు పదకొండు బిల్ టెల్డన్ అమెరికా పది కావాలంటే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీరు నోట్ ద్వారా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఒక సపరేట్గా మీ యొక్క నోట్ ప్యాడ్లో అయితే కొద్దిగా రాసుకొని పెట్టుకోండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఇది బిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ టాపిక్ మీద ఒడిశా ఓపెన్ సూపర్ హండ్రెడ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ మహిళ డబుల్ స్టోని విజేత ఎవరు ఒడిశా ఓపెన్ సూపర్ హండ్రెడ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ టోనీ విజేత పుల్లెల గాయత్రి మరియు త్రిషా జలీల వీళ్ళు ఎవరిపై ఈ విజయం సాధించాలంటే సంయోగిత శృతి మిశ్రా జంటపై నిలిచారు ఒడిశా ఓపెన్ సూపర్ హండ్రెడ్ జాతీయ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ మహిళా డబుల్ టోర్నీ విజేత పుల్లెల గాయత్రి త్రిసా జాలి టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు మాగ్నూస్ క్లారసన్ దారి దుబాయ్లో నిర్వహించిన ఈ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో విన్నర్గా మాగ్నూస్ అయితే క్లారసన్ అయితే విజేతగా నిలవడం జరిగింది ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ డబుల్ టైటిల్ విజేతలు ఎవరు ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ డబుల్ టైటిల్ విజేతలు ఎవరు క్రేజికోవా కోవా వీళ్ళు అన్నా డలినా బ్రెజిర్ హద్దర్పై విజయమైతే సాధించారు ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ డబుల్ టైటిల్ విజేతలు క్రేజికోవా సినిమాకోవా రన్నర్ప్ ఎవరంటే డలినా అలాగే బెట్రిజ్ హద్దర్ ఆస్ట్రో టర్ఫ్ ఫుట్బాల్ స్టేడియంను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు ఆస్టో టర్ఫ్ ఫుట్బాల్ స్టేడియంను ఎక్కడ ఏర్పాటు చేయనట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు లడాఖ్ ఇది సముద్ర మట్టానికి పదివేల అడుగులో ఈ ఎత్తులో ఈ స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు టోటల్గా ముప్పై వేల మంది కూర్చొని ఈ టోర్నమెంట్ వీక్షించే విధంగా ఈ స్టేడియంని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది ఎనిమిది నుండి ఎనిమిది పాయింట్ ఐదు శాతం పార్లమెంట్ సమావేశాలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమై రేపు అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ ఆ బడ్జెట్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ చెప్పబోతున్నాను సింగిల్ వాల్యుయేషన్ ఆర్థిక సర్వేను ఎవరు విడుదల చేశారు సింగిల్ వాల్యుయేషన్గా ఆర్థిక సర్వేను ఎవరు విడుదల చేశారు నిర్మలా సీతారామన్ ఈ సింగిల్ వాల్యుయేషన్ ఆర్థిక సర్వే యొక్క వివరణ చూసుకుంటే సాధారణంగా ప్రతి ఏటా ఈ సర్వేను రెండు విభాగాలుగా ప్రవేశపెట్టేవారు ప్రతి ఏడా ఈ సర్వేను రెండు విభాగాలుగా ప్రవేశపెట్టేవారు తొలి విభాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావిస్తుంది అలాగే రెండవ విభాగంలో మాత్రం గత ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును సవేరంగా పొందుపరిచేవారు అయితే ఈ సంవత్సరం మాత్రం ఒకే దాంట్లో కలిపి సింగిల్ వ్యాల్యూమ్గా ఆర్థిక సర్వేను విడుదల చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ సింగిల్ వాల్యూమ్ అనే దానికి ఆర్థిక సర్వేను రెండు విభాగాలుగా ప్రవేశపెట్టేవారు ఒక విభాగమే భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళను ఇంకో విభాగమేమో గతంలో ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును ప్రస్తావించేది ఇప్పుడు ప్రజలు రెండు కలిపి ఒకే దాంట్లో ఈ సింగిల్ వాల్యూమ్ ఆర్థిక సర్వేను విడుదల చేశారు ఇది బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఈ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అసలు ఆర్థిక సర్వే అంటే ఏమిటి అసలు ఆర్థిక సర్వే అంటే గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు పనితీరు ఎలా ఉందో ఆర్థిక వ్యవస్థ వెల్లడిస్తుంది భవిష్యత్ సవాళ్ళు ఏంటి వీటిని ఎలా ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొనవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి ఏటా బడ్జెట్కు ముందు ఈ సర్వేను విడుదల చేస్తారు ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు ఆర్థిక సర్వేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లోని ఎకనామిక్ డివిజన్ ప్రతి ఏడాది ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది ఆర్థిక సర్వేని ఎవరు రూపొందిస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లోని ఎకనామిక్ డివిజన్ ప్రతి ఏడాది ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది ప్రధాన ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సిఇ నేతృత్వం విరుద్ధం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది ఈ సర్వేను ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు అసలు తొలిసారిగా ఆర్థిక సర్వేను ఎప్పుడు ఆవిష్కరించారంటే పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ఆవిష్కరించడం జరిగింది అసలు ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డిఇఏ తొలిసారిగా భారతదేశంలో ఆర్థిక సర్వేను ఎవరు ఎప్పుడు ఆవిష్కరించారు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరంలో పెగాసెస్పై స్పేవేర్లపై కథనం ప్రచురించిన అమెరికన్ పత్రిక ఏది పెగాసెస్ స్పేవేర్లపై కథనం ప్రచురించిన అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ దీని యొక్క వివరణ చూసుకుంటే ఈ పెగాసస్కు సంబంధించిన వ్యవహారం గురించి కొద్దిగా వివరణ అయితే చెప్పుకుందాం రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యంత ఆధునిక ఆయుధాలు క్షిపణి వ్యవస్థతో పాటు పెగాసస్ పేవేర్ని భారత్ కొనుగోలు చేసిందని ద బ్యాటిల్ ఫర్ ది వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్ మ్యాన్ పేరుతో ప్రచురించిన ఓ కథనం ఆరోపించింది ఏ కథనం ఏ ఆర్టికల్ అయితే ప్రచురించారని ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అనే పేరుతో పరిశీలించిన ఈ కథనంలో ఆరోపించింది రెండు వందల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో పదిహేను వేల కోట్లకు భాగంగా పెగాసస్ను కూడా కొనుగోలు చేసినట్లు పేర్కొంది ఇజ్రాయెల్కు చెందిన భద్రతా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ గత దశాబ్ద కాలంగా ఈ ఫెకాసస్ పేవర్ని నిఘా వ్యవస్థని ప్రపంచ దేశాలకు విగ్రహిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వరకు మేము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇంకా ఈ రోజుకు సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ మిగిలి ఉంటే వాటిని నేను మీకు రేపటి నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ అయితే చేస్తాను ఈ వీడియో కనుంచి తప్పకుండా లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా